నమస్కారం అండి. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లా, నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలో జనగామ జిల్లా అనేటువంటిది, ముందు డివిజనల్ స్థాయి ఉన్నటువంటి జనగామ, మరి ఈరోజు జిల్లా స్థాయి, మరి అలాగే పాలకుర్తి ఉద్యమాలకి మరీ ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే ఆనాడు నవాబు పరిపాలనలో మరి భూమిని వాళ్ళు వ్యవసాయం చేసుకున్నటువంటి భూమిని మరి వచ్చేటువంటి పంటని వారికి తీసుకొని ఎవరైతే నవాబులు ఉన్నారో ఆ కాలంలో మరి మనకేం లేకుండా చేసేటువంటి పరిస్థితుల్లో మరి కొంతమంది విప్లవకారుని ఉద్యమకారుని కలుపుకొని చిట్యాల ఐలమ్మ అనగా సాగల ఐలమ్మ గారు అనేకమైనటువంటి భూ పోరాటం చేసినటువంటి మనకంతా ఆదర్శప్రాయురాలు. మరి ఆమె యొక్క వారసులతో ఈరోజు ఉన్నామండి. మరి ఆమెతో నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు చిట్యాల మంజుల. నేను తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ గారి పెద్ద కుమారుడు, చిట్యాల సోమయ్య గారి మొదటి కుమారుడు, చిట్యాల లక్ష్మీ నరసయ్య గారి మూడవ కూతురిని. మేము ఇప్పుడు తెలంగాణ తల్లి ఐలమ్మ ఫౌండేషన్ కూడా మా కుటుంబ సభ్యులతో ఏర్పరచుకున్నాము. తెలంగాణ తల్లి ఐలమ్మ ఫౌండేషన్ ప్రధాన అధ్యక్షులు చిట్యాల యాకయ్య గారు, మా చిన్నాన్న ప్రధాన కార్యదర్శి నేను, అంటే నేను చిట్యాల మంజులను. కోశాధికారిగా మా మద్ది గారిని పెట్టుకున్నాము, మా చెల్లె భర్త వంతంగి రాజు గారిని. ఆమె సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వంలో మళ్ళీ వెనకట దొరల రాజ్యం వస్తుంది, అనేక అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి ఆమె స్ఫూర్తితో మేము ముందుకు వెళ్లాలని కుటుంబ సభ్యులం అందరం కలిసి, ఐలమ్మకు ఆరుగురు సంతానము, అందులో ఐదుగురు కుమారులు, ఒక ఆయన ఒక కూతురు, చిట్యాల సోమయ్య మొదటి వారసుడు, చిట్యాల లచ్చయ్య రెండో వారసుడు, చిట్యాల ముత్తిలింగయ్య మూడో వారసుడు, చిట్యాల లక్ష్మీనరసు నాలుగో వారసుడు, చిట్యాల ఉప్పలయ్య ఐదో వారసుడు, కూతురు సోమనరసమ్మ గారు ఆమె జరిపోయారు, ఆమెకు సంతానం లేదు. ఉప్పలయ్య గారికి కూడా సంతానం లేదు. చిట్యాల సోమయ్య గారి మూడో కుమారుడు చిట్యాల రామచంద్రమును ఉప్పలయ్య గారు 20 సంవత్సరాల తర్వాత దత్తత తీసుకోవడం జరిగింది. ఇలా ఐలమ్మ ఎన్నో బహుజనుల కోసం, కులం కోసం కాదు, కుటుంబం కోసం కాదు, అండగారిన వర్గాల కోసం, జనం కోసం పోరాటం చేసింది. బాంచన్ని కాల్మక్తానే పెత్తందారులను తరిమి కొట్టింది. ఆమె పైన అరాచకాలు, అన్యాయాలు, ఆమె మల్లంపల్లి దొర దగ్గర 40 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని చేస్తుండగా పాలకుర్తి పటవారి శేషగిరిరావు ఆయన కుట్రను ఆయన తట్టుకోలేక దేశముఖ రామచంద్రారెడ్డి తోటి కుమ్మక్కయ్యి ఆమె పంటను దోచుకోవాలని ఎన్ని అరాచకాలు చేసినా, అప్పుడు ఆంధ్ర జీడి సోమనర్సయ్య అని పాలకుర్తిలో కమ్యూనిస్టు నాయకుడుగా ఆయన నాయకత్వంలో కమ్యూనిస్టు వాళ్ళను దగ్గరికి వెళ్ళి ఆమె గోడు చెప్పుకొని, అప్పుడున్న భీమరెడ్డి నరసింహారెడ్డి గారు, దొడ్డి కొమరయ్య గారు, బందగి గారు, చాకింటి రాగ యాదగిరి గారు, వీళ్ళందరి సహకారంతో ఆమె నడుము కట్టుకొని పోరాటం చేసి ఆమె భూమి, ఆమె పండించిన పంటను దొర ఇంటి దగ్గరికి చేర్చుకుంటే వీళ్ళందరి సహకారంతో ఆమె పంటను ఆమె తిరిగి తెచ్చుకున్నది. అది మనసులో పెట్టుకొని ఆమె కుటుంబ సభ్యులను, ఆమె భర్తను, ఆమె ఇద్దరు కుమారులను నల్గొండ జైల్లో వేశారు. వేసినా గానీ ఆమె వెనుకకు వెళ్ళలేదు. ఆమెను కూడా అనకచాలని చూస్తే ఆమెను కమ్యూనిస్టులు దాచిపెట్టారు. ఆమె కుటుంబాన్ని, ఆమె ఇంటిని తగలపెట్టారు. ఆమె కూతురైన సోమనరసింహ గారిని అప్పటి రజాకారులు మొత్తం ఆగం చేశారు. ఆమె అయినా వెనుకకు పోలేదు. ఆమె పోరాట ప్రతిమే ఇవాళ తెలంగాణకు మన చరిత్రలో నిలిచిపోయింది. చాకలి అంటేనే రజకులను ఉద్దేశించి వాళ్ళని తప్పు పట్టడం లేదు. మేము పుట్టింది రజకుల దాంట్లో. రజకుల ఆత్మగౌరవం ఐలమ్మ. రజకులు అంటేనే ఐలమ్మ అనుకోవాలి. కాబట్టి రజక సంఘాలు గాని, రజకులు గాని మొత్తం ఆమె కుటుంబ సభ్యులే. మేము పేగు బంధం, వాళ్ళది పోరు బంధం. అందరం కలిసి ఆమె ఆశయాల సాధన కోసం ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. అమ్మా, నిన్న చిట్యాల ఐలమ్మ గారిది, చాకల ఐలమ్మ గారిది జయంతి ఉత్సవాలు ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా జరిగింది. మంత్రి కూడా, సంబంధిత మంత్రి గారు కూడా చెప్పారు.
ఏదైతే జనగణ కులగణ తీస్తామని చెప్పారు. అలాగే ఈ మరి ఆదర్శంగా తీసుకొని మేము ఈ యొక్క ఐలమ్మ గారిని ప్రతి ఒక్క పుట్టినరోజు ఏదైతే ఉంటుందో నిన్న జరిగే గడిచిపోయిన రోజు మా రాష్ట్ర దినోత్సవంగా కూడా మేము జరుపుకుంటామని చెప్పారు. మరి అలాగే మీ పరిస్థితులు ఏదైతే మీ స్థితిగతులు ఇప్పుడు మేము చూస్తుంటే చాలా ఎక్కడ వేసిన గుంగద అక్కడే చిన్నగా ఇంత ఉద్యోగ స్ఫూర్తి ఉందా కూడా ప్రభుత్వం నుండి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి చాయకల ఐలమ్మ గారికి చాలా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాము, ఘనంగా దినోత్సవం కూడా ఘనంగా మన రాష్ట్రానికి ఒక చిహ్నంగా జరుపుకుంటున్నాము అని చెప్తున్నారు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి గారితో సహా. ఇది ముఖ్యమంత్రి గారితో సహా మరి ఈనాడు మీకు ఎటువంటి ఆదరణ లభిస్తుంది ప్రభుత్వం అంటే మీ కుటుంబాల పరిస్థితి ఎలాగున్నాయి? మీకు ఏమన్నా ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం నుండి మీకు చేదోడు ఆదోడుగా ఏదన్నా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారా? అలాగే మీరు ట్రస్ట్ పెట్టారు, ఈ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం నుండి మీకు ఎలాంటి ఆదరణ లభిస్తుంది? ముందుగా అనేది ప్రభుత్వం నుండి మాకు ఎలా అసలు మేము వారసులము ఉన్నామన్న విషయమే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే తెలియకుండా చేసిండ్రు ఎవరు అంటే చిట్యాల సోమయ్య మూడో కుమారుడైన రామచంద్రం 15 సంవత్సరాలు సర్పంచిగా కమ్యూనిస్టు పార్టీలో సర్పంచిగా కుప్పాలు కొనసాగాడు. కానీ ఆయన స్వార్థం కోసమే పాలకుర్తి గ్రామ ప్రజలకు కూడా ఆయన చేసిన మేలు లేదు. ఐలమ్మ భూస్వామి అని పేరు తెచ్చుకుంది, భూమి సంపాదించింది, కానీ అట్టి భూమిని మా అలా మనవలకు వారసులకు లేకుండా చేశాడు రామచంద్రం అనే వ్యక్తి. ఆయన ఇంటి కుమారుడే కానీ మొత్తం కుటుంబ సభ్యులను అణగతొక్కాడు, ఎవరిని కూడా ముందుకు రానియలేదు. ఐలమ్మ కుటుంబంలో మొదటి కుమారుడు మా నాన్న అయితే, మా నాన్న మా ఇంట్లో పుట్టినవాడు చిట్యాల దామోదరు మా అన్నయ్య. కానీ మా అన్నయ్యను చిన్నతనంనే అణగతొక్కి మా అన్నయ్య పెద్ద ఎదుగుదలను ఓర్వలేక ఆయన ఉంటే నా ఉనికికే దెబ్బ వస్తుందని మా అన్నయ్యను చిన్నప్పుడే 10 సంవత్సరాలకే జైలు పాలు చేసిండు. ఓ దొంగతనం కేసు పెట్టి వాళ్ళ ఇంట్లో పడ్డట్టుగా సృష్టించుకొని జైలు పాలు చేసి ఇలా మా మీకు వ్యవసాయం ఉండే కదా, వ్యవసాయం అక్కడ 10 గుంటలు అంటే ఎప్పుడు అమ్ముకున్నారు అయిపోయింది వెనకట. ఇప్పుడు మీకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదరణ వస్తుందమ్మా? ఏం లేదయ్యా. ఏం లేదు, మీకు పెన్షన్ వస్తుందా? వస్తాను. పెన్షన్ వస్తుంది అంతే. మరి మీ ఇండ్లు బాగా ఇప్పుడు ప్రభుత్వము మరి ఐలమ్మ గారిని చిట్యాల ఐలమ్మ గారిని చాలా ఘనకీర్తి ఘనంగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము చాలా ఘనంగా సెలబ్రేషన్ చేస్తుంది, ఆయన గురించి చాలా కీర్తిగా చెప్తున్నారు. ప్రతి ఒక్క బీసీ సంఘాలు కావచ్చు, ఎస్సీ సంఘాలు కావచ్చు, ఎస్టీ సంఘాలు కావచ్చు, బహుజన సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో ఆమెని కొలుస్తున్నారు. మరి ప్రభుత్వం మేము ఆమెకి ఘనంగా సన్మానిస్తున్నాం, కానీ ఆ కుటుంబానికి కూడా మాకేమత్తలేదు అయ్యా. అంటే మీకేం రాలేదు? లేదు. నాయకులు ఎవరన్నా మీకు గుర్తించి ఇక్కడ స్థానికంగా ఎవరన్నా వస్తున్నారు? 2-3 సార్లు వచ్చిన మాట్లాడిపోయి ఫోటో తీసుకుపోయినరు. మీకు ఇండ్లు కూడా ఏం శాంక్షన్ అటువంటివి ఏం లేవు, అసలు ఏం లేదు ప్రభుత్వం ఎటువంటి లేదు, ఊరికైనా పేరు చెప్తున్నారు అంతే అంటే. మరి వీళ్ళు చెప్తున్నటువంటిది ప్రభుత్వాలు కూడా ఒకసారి శ్రద్ధగా మరి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. మరి అలాగే మనకు కూడా బీసీ మంత్రివర్యులు నిన్న కూడా సాకల ఐలమ్మ గారి యొక్క జయంతి సందర్భంగా చెప్పారు. మరి జనగణంలో కులగణంలో తెలుస్తాం బీసీలు, కానీ వాళ్ళతో పాటు బీసీల్లో వెనకబడినటువంటి కులాలు మళ్ళీ సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులం, రజక సంఘం, రజక కులం. మరి ఈ కులానికి సంబంధించినటువంటిది మరి స్ఫూర్తిదాయకురాలు చిట్యాల ఐలమ్మ గారి యొక్క వారసులు, సాకల ఐలమ్మ గారి యొక్క వారసులు స్థితిగతులు ఎక్కడ వేసిన బ్రతుకులు అక్కడే ఉన్నాయి. మరి వీరి కుటుంబ సభ్యుల్ని ఒకసారి నిజ నిర్ధారణ కమిటీ వేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము నిజమైనటువంటి వారసులు, వారికి తగు ప్రభుత్వం వంటి తగు సౌకర్యాలు కావచ్చు, వారికి తగు ప్రాధాన్యత కావచ్చు ఇవ్వాలని మా ఛానల్ తరపున మరొకసారి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే దేశంలో ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రజక సోదరులు కావచ్చు, మరి బీసీ సోదరులు కావచ్చు, ఎస్సీ సోదరులు కావచ్చు, ఎస్టీ సోదరులు కావచ్చు, మైనార్టీ సోదరులు కావచ్చు, మరి వీళ్ళంతా కూడా వీళ్ళని నిజమైనటువంటి వారసుల్ని మరి అక్కగారు ఇంతకుముందు చెప్పినట్లు వాళ్ళ ట్రస్టీకి కూడా మనం సహాయసహకారాలు అందించి సాకల ఐలమ్మ గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని భవిష్యత్ తరాలకి ఆమె యొక్క భావజాలాన్ని అంది ఇచ్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆమె 2 కొడుకు కూతురు. మా అమ్మాయి సేవ చేసి ఐలమ్మ 4 కొడుకులు అయితే ఎవరి దగ్గర ఉండను, మా మనవరాల దగ్గర ఉంటా అన్నది, అంటే చనిపోయేంత వరకు మా అమ్మ సేవ చేసింది.
అన్నమ్మ కూతురు నేను. మీ నాన్న పేరు? మా నాన్న పేరు నర్సయ్య. ఇద్దరు భార్య భర్తలు ఆమెకు సేవ చేసిండు. అయలమ్మ గారు ఏమవుతారు? మనవరాలు. మా అమ్మకు నాయనమ్మ.